అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వైఎన్ భద్రం, కోన లక్ష్మణ, అధ్యక్ష కార్యదర్శులు కరణం, మాణిక్యాలరావు, ముల్లేటి గోపాల్, రమణ మాట్లాడుతూ అధికారం చేపట్టిన 6 మాసాలు లేక సాధ్యమైనంత త్వరలో 20,000 మించిన ఖాతాదారులందరికీ డిపాజిట్లు చెల్లిస్తామని, ఎన్నికల పాదయాత్ర సందర్భంగా పలు సభల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని, కోర్టులో కేసుల విషయం, అగ్రిగోల్డ్ కంపెనీ దొంగల విషయం తాను చూసుకుంటానని కూడా చెప్పి, ఇప్పటికీ 38 మాసాలు గడిచినా 20,000 పైన పెద్ద మొత్తాలను 1 రూపాయి చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు దిగుతోచని స్థితిలో ఉన్నాయన్నారు. ఆ శిబిరానికి వచ్చి నేను ఉన్నాను, నేను విన్నాను, మీకు న్యాయం చేస్తాను, మీ అందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని ఆనందపురం నుంచి శ్రీకాకుళం వరకు జరిగినటువంటి పాదయాత్రలో ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కంపెనీ సంగతి నేను చూసుకుంటానన్నారు, కోట్ల వ్యవహారం నేను చూసుకుంటానన్నారు, కానీ ఈనాటికి కూడా 3.5 సంవత్సరంలో వస్తుంది. ఏదో కొంతమందికి 10,000 20,000 లోపల ఉన్నటువంటి కొంతమందికి ఇవ్వటం జరిగింది, కానీ మిగిలిన బాధ్యులకే అలాగ రోడ్డును పడేసి వదిలేయటం జరిగింది. కాబట్టి బాధితులందరికీ న్యాయం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ యొక్క ముఖ్యమంత్రి ఆనాడు ఇచ్చినటువంటి అభయము, ఆ రోజు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని, ఈ మడమ తెప్పను మాట తెప్పను అనే నాంచుడితో ఆ రోజు మా అందరినీ నమ్మబలికి మా చేత ఆ రోజు పార్టీకి పనిచేసే విధంగా ఓట్లు వేయించేలాగా పురుగొల్పి మాకు అన్యాయం చేయడం జరిగింది.